నమస్తే గురుజీ. శ్రీమాత్ర గురుజీ, చేతబడి, బ్లాక్ మ్యాజిక్, ఇవన్నీ నిజంగా ఉంటాయా? ఇంకా కొంతమంది అంటారు దెయ్యాలు పట్టడము, ఇంకా కొంతమంది అమ్మవారు పూనకాలు, ఇవన్నీ ఉంటాయి కదా, నిజంగా ఇవన్నీ ఉండేవి వాస్తవమేనా? అమ్మవారు నిజంగా వచ్చి ఒకరికి వెళ్తారా? అండ్ నిజంగా నెగిటివ్ ఎనర్జీస్ ఇవంతా కూడా ఉంటుందా, ఉన్నదని మనం ఎలా తెలుసుకోవాలి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీ ఇంట్లోనే మీరేం చేస్తున్నారు అంటే వంట చేస్తున్నారు. వంట చేసేటప్పుడు మీకు తెలియకుండానే ఒక స్టీల్ స్పూన్ ఏదైతే ఉందో అది పొయ్యి కొంచెం దగ్గరగా ఉంది, మంటకు దగ్గరగా ఉంది, అది వేడెక్కింది. మీరు అది తెలియకుండా టక్కన పట్టుకున్నారు, ఏమవుతుంది? కాలుతుంది. టక్కన మీ యాక్షన్ ఎలా ఉంటుంది అప్పుడు? అని అంటారు. అవును. మీ ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది, ఎందుకు తరిచావు అని అన్నాడు అనుకో, కాలిందండి కాలింది అని అంటే ఏదేంటి ఇల్లు చూస్తే ఏంది, ఏం కాలింది, ఎక్కడ కాలింది, ఎందుకు అట్లా ఊరికే, ఏం కాలింది చూసుకోవా, నీ కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి, నొప్పి వస్తుంటుంది అంటే ఆయన వచ్చి మాత్రం సర్లే ఏదో నేనో బర్నలు ఏదో పెడతాను, కూచు 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 అని కొంతసేపు అయ్యాక టెన్షన్ పడకు అదని పెట్టి ఏదో వెన్ను పెట్టిందని పెట్టాక పెడతారు, అన్నీ చేస్తారు. సరే మీరు పెడుతూ ఉంటే అని మీరు అంటూ ఉంటే కొంచెం వాళ్ళు ఏంటంటే అరే రే నొప్పి ఉందా నొప్పి ఉందా అని వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారే తప్ప ఆ నొప్పి భరిస్తుంది ఎవరు? ఎవరికి వాత అంటిందో వాళ్ళకే బాధ. అట్లాగే ఈ చేతబడులు, ఈ దయ్యాలు పట్టడాలు ఇవి చూసేవాడికి తెలియదు. చూసేవాళ్ళే దయ్యాలు లేవు, చేతబడులు లేవు, ఏం లేవు, కనిపిస్తున్నాయా, ఇవన్నీ చూసేవాడు బోలుని మాట్లాడతాడు. కానీ వాడికి అయ్యి వాడికి వాత తలిగినప్పుడు మాత్రం తెలియదు. వాత తలిగితే ఈ మధ్య నాకు కొంతమంది కాల్ చేస్తున్నారు గురుజీ. గురుగారు నేను నమ్ముతున్న గురుగారు, నేను మొన్నటిదాకా నమ్మకపోతుండే కానీ తెలిసిపోతుందండి, ఇప్పుడు బాగా తెలుస్తుందండి నాకు. ఇది రియలైజ్ అయ్యేవాళ్ళు ఏ కొద్ది మందో ఉంటారు, అందరికి రియలైజ్ కాదు. కాబట్టి నేను నా అనుభవం మీద చెప్పేది ఏంటంటే ఈ చేతబడుల గురించి, దయ్యాల గురించి నేను మాట్లాడడం మానేసా. ఎందుకోసం అంటే నీకు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా నా దగ్గరకు వస్తావు. నీకు ఎక్స్పీరియన్స్ కాలేదనుకో, నేను చెప్తే ఇదేదో చెప్తున్నాడు అనుకుంటావు. లెట్ యు ఎక్స్పీరియన్స్, బికాజ్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు కాబట్టి. నేను మొదలు నమ్మేవాడిని కాదు, మా నాన్న నాకు ఒకసారి చూపించాడు, లైవ్గా చూపించినప్పుడు అప్పుడు నాకు నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత చూపించారా? దయ్యాలది చూపించారు, నా దగ్గరికి ఒక దయ్యం వచ్చి చేయి తిప్పింది కూడా. దాన్ని మా టీవీ ఫైవ్ మూర్తి గారు వేసుకొని నేను ఏదో కట్టుక తలుతున్నట్టుగా అదేదో ప్రమోట్ చేసుకున్నారు. ఇదే ఊపేకు ఊహ అంటే ఇదే అనమాట. శవాల మీద పేలాలు ఏరుకోవడము, ఇంకొకళ్ళని డిఫైమ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవడం అంటే ఇంత అంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే లెట్ యు ఎక్స్పీరియన్స్. నీకు దయ్యం ఉందా లేదా నమ్మకం ఉందా అంటే నీకు ఎక్స్పీరియన్స్ కానీ కదా. నీకు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే కూడా నేను చెప్తా ఏమేం చేయాలో చెప్తా. అంటే లేదు అనే వాళ్ళకి, లేదు అనే వాళ్ళకి కూడా చెప్తా ఈ పని చేయండి. చక్కగా శ్మశానం ఎక్కడైతే ఉంటుందో శ్మశానం ఉండే దగ్గరనే మీరు ఇల్లు కట్టుకుని ఉండండి, కావాలంటే అద్దెకు తీసుకొని ఉండండి. మీకు నిజంగా దయ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే శ్మశానం దగ్గరనే ఉండండి. ఎందుకోసం అంటే శ్మశానం దగ్గర ఎవరెవరు ఇండ్లు ఉంటాయో, కొంతమంది ఇళ్లల్లో నేను వెళ్ళి చూశాను, వాళ్ళ ఇండ్లలో అర్ధరాత్రి కొన్ని శబ్దాలు రావడము, కొన్ని ఇవి జరగడము, అన్యాచురల్ థింగ్స్ జరగడం నేను చూశాను. అట్లాగే అర్ధరాత్రి పూట నాలుగు మూలల్లో, మీకు అది కూడా చెప్తాను, అమావాస్య అర్ధరాత్రి నాలుగు మూలల్లో ఎవరికైతే నెగిటివ్ ఉంటుంది, ఎవరికైనా సరే దిష్టి బాగా తీసి, నాలుగు కోడిగుడ్లు దిష్టి తీసి, నిమ్మకాయలు దిష్టి తీసి, నాలుగు ఇది పెట్టేసుకొని, నీకు దయ్యం లేదు చేతబడులు ఏమంటావు కదా, నువ్వు నడుచుకుంటూ వాటిని తొక్కుకుంటూ పోవాలి రోజు. ఓకే, అవి నాలుగు మూలలు నువ్వే పెట్టి, నువ్వే పెట్టి ఎవరికైనా దిష్టి తీపించి నువ్వే పెట్టించి, ఓకే వాటిని తొక్కుకుంటూ నువ్వు పో. వన్ వీక్లో తెలుస్తుంది నీకు ఏం జరగాలో, జరుగుతుంది అప్పుడు. సో ఇవన్నీ ఎవరికి ఎక్స్పీరియన్స్ అవుతాయో వాడికే తెలుస్తాయి. సిమ్టమ్స్ ఏంటంటే అన్యాచురల్గా మంచిగా హెల్తీగా ఉండేటోడు ఒక్కసారి మొత్తం దిగబడిపోతాడు, ఇంకా కంప్లీట్గా దిగబడిపోతారు, ముఖం మీద మొత్తం కలబడిపోతుంది, కిడ్నీలు పాడైపోతాయి, శరీరంలో ఏం జరుగుతుందో తెలియదు. డాక్టర్ల దగ్గరికి పోతే టెస్ట్లు అని చేస్తారు, ఏం లేదండి అంత మంచిగా, మరి ఎందుకు మా వాడు బక్క అయిపోతున్నాడు, ఎందుకు నీరసం పడిపోతున్నాడు అంటే ఇంకో టెస్ట్ చేద్దాం అంటారు. ఎన్ని టెస్ట్లు చేసినా ఏం తెలియదు. ఇలాంటి బోరెడు కేసులు నేను చూసాను.
ఎందుకోసం అంటే ఇప్పటికీ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాకు ఇప్పుడు 30-25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, నా లైవ్ ఎక్స్పీరియన్స్. నేను 8వ ఏట నుంచి మా నాన్న దగ్గర కూర్చొని చూస్తూనే ఉన్నాను కాబట్టి నాకు ఇప్పటికీ అట్లాంటి చెప్పాలంటే 32 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా కాబట్టి చేతబడుల గురించి కానీ దయ్యాల గురించి కానీ మాట్లాడకండి. మీకు అనుభవం అయ్యేంత వరకు మీకు అది నార్మల్ అనిపిస్తుంది, అనుభవమైన అడిగితే తెలుస్తుంది. ఒకవేళ నిజంగా నమ్ముతారు గురువు గారు, కొంతమంది ఉంది, మీరు చాలామంది నాకు నిజంగా కాల్ చేస్తున్నారు, ఉంది నిజంగా ఉందండి అని చెప్తున్నారు, అలాంటి వాళ్ళకి మరి సొల్యూషన్స్ ఏముంటాయి? అలాంటి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఒకవేళ నన్ను కలవాలి అనుకున్నా నేను వాళ్ళకి తొందరగా రమ్మని చెప్పాను. నేను వాళ్ళకి నేను ఏం చెప్తాను చెప్పాను, ఫస్ట్ 108 డేస్ 1008 సూర్య నమస్కారాలు ఛాలెంజ్ తీసుకోమని చెప్తాను. 108 సూర్య నమస్కారాలు చేయాలి రోజు 12 సార్లు. అసలు కంటిన్యూ సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాలు చేస్తే ఏం జరుగుతుందంటే చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు ఏం చెప్పాడు, ఆత్మైవ ఖ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అని చెప్పి భగవద్గీతలో చెప్పారు. నీకు నువ్వే శత్రువువి, నీకు నువ్వే మిత్రుడివి. కాబట్టి నువ్వు యోగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నీ ఆరా ప్యూర్ అవుతుంది. నీ లోపల ఒక శక్తి ఉంది, ఆ శక్తి లేకపోతే నువ్వు అసలు మనిషే కాదు, నువ్వు బతుకున్నోడివే కాదు. నువ్వు బతికున్నావు, మాట్లాడుతున్నావు, తిరుగుతున్నావు అంటే నీ లోపల శక్తి ఉంది. కానీ ఆ శక్తిని చైతనావస్థలోకి తీసుకొని రావాలి, దాన్ని ఒక ఉన్మత్త అవస్థలకు తీసుకొని రావాలి. అలా తీసుకొని వస్తే నీ మీద ఏ నెగిటివ్ ఉన్నా సరే నెగిటివ్ పోతుంది, దానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సూర్య నమస్కారాలు పర్ఫెక్ట్గా చేస్తే సరిపోతుంది. నువ్వు సూర్య నమస్కారాలు చేయకుండా ఎవరి దగ్గరికి పోయినా వాడు నిన్ను మోసం చేస్తాడే తప్ప వాడు నీకు లాభం చేయడు. నేను అనా పైసా ఖర్చు లేని సొల్యూషన్ చెప్తున్నా, సూర్య నమస్కారము ప్రాణాయామము. ఎందుకోసం అంటే మన శరీరంలోని 7 శ్రీచక్రాలు ఉంటాయి. 7 శ్రీచక్రాలు ఉంటాయి, సహస్రార చక్రం నుంచి మూలాధార చక్రం వరకు. సరిగ్గా మనం యోగా చేస్తే మన చక్రాల్లో 2 యాక్టివేట్ అయినా చాలు సరిగ్గా, ఆ దయ్యాల బాధ చీడపీడ బాధలు అన్నీ పోతాయి. ఇది చేసుకోవడం. నెక్స్ట్ నడక చేయడం. ఎంత ఇవి వచ్చినప్పుడు నడక అంటే ఎక్కడ చేయాలి అని అంటే గాణగాపూర్ వెళ్ళాలి. గాణగాపూర్లో వెళ్ళి దానికి క్షేత్ర పరిక్రమ అని ఒకటి ఉంటుంది, గాణగాపూర్లో వెళ్ళి క్షేత్ర పరిక్రమ చేయాలి. లేదంటే ఏదైనా అమ్మవారి యొక్క దేవస్థానంకి వెళ్ళి ఆ దేవస్థానంలో 3 రోజులు నిద్ర చేయాలి. ఆ తర్వాత ఆయుర్వేదంలో ఒకటి ఉంటుంది, ఇప్పుడు చాలామందికి మందు పెట్టారంటారు. నేను మందు మొదలు నమ్మేవాడిని కాదు, కాకపోతే కొంతమందిని చూసిన తర్వాత అర్థమైంది, అమ్ము బాబు ఇది కూడా ఉందిరా బాబు అని చెప్పి నాకు అర్థమైంది. కాబట్టి వాళ్ల కోసం అని చెప్పేసి ఏంటంటే విరుగుడు ఉంటుంది, మందు విరుగుడు ఉంటుంది. దానికి ఏంటంటే విరేచన క్రియ అని ఒకటి ఉంటుంది ఆయుర్వేదంలో. మీరు ఎక్కడైనా పంచకర్మ సెంటర్కి వెళ్ళిపోయి విరేచన క్రియ చేసుకోండి. లేదు మందు పెట్టింది మీకు అనిపిస్తుంది, ఉదయాన్నే కూర్చోబెట్టి ఉప్పు నీళ్ళు తాగించండి. దీన్ని ఏమంటారంటే మీరు యూట్యూబ్లో వెతకండి, ఉంజల క్రియ అని ఉంటుంది. లేదంటే గజకరణి అని ఒకటి ఉంటుంది, గజకరణి క్రియ అని ఉంటుంది. లేదంటే వమనక్రియ అని ఉంటుంది, వమనక్రియ అని కొట్టండి వస్తుంది. వమనక్రియ ఎట్లా చేసుకోవాలి వస్తుంది, వమనక్రియ చేసుకోండి. వమనక్రియ చేయండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, ఓం నమ శివాయన మంత్రము లేదా కాళీ మంత్రము చాముండి మంత్రము ఇవి చేయండి. భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోండి. తర్వాత అమ్మవారికి నిమ్మకాయలు నివేదన చేయండి. రాత్రిపూట వీళ్ళకి నిమ్మకాయలు దిష్టి తీసి వేసేయండి. అట్లాగే వీళ్ళ చుట్టూ గోధుమ పిండి, అంటే ఎవరికైనా ఇట్లా పీడలు అనిపిస్తుంది, గోధుమ పిండి 1 కిలో గోధుమ పిండి బెల్లం దిష్టి తీసి దాన్ని తడిపి ముద్ద చేసి చిన్న చిన్న ముద్దలు చేసి చెరువులో వేయండి, చేపలకు వేయండి. ఇవి సింపుల్ సొల్యూషన్ నేను చెప్తున్నవి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ దర్గాల దగ్గరికి పోయి మీరు పిచ్చోళ్ళు, మిమ్మల్ని ఇంకా పిచ్చోళ్ళు చేస్తారు. దర్గాలకు వెళ్ళకండి, ఎవరి దగ్గరికి వెళ్ళకండి. భూత వైద్యులు కొంతమంది ఉండొచ్చు, నేనైతే నా జీవితంలో చూడలేదు, కానీ నేను అద్భుతమైన అఘోరులను మాత్రం చూశాను. వాళ్ళు ప్రకృతిని శాసించే అఘోరులను నేను చూశాను. నేను వాళ్ళ వరకు మనం వెళ్ళాలంటే మనకు ఎంతో అదృష్టం ఉండాలి. వాళ్ళు నాకు చెప్పింది ఒక్కటే, ప్రదీప్ తుమారే జీవన్ మే తుమ్ బహుత్ తపస్ కియా ఉస్కే లియే మే దర్శన్ దియా తుమ్కు, తుమ్ కిసీ కో భీ మేరా నామ్ మత్ బోలో, కిసీ కో మేరా మేరే పాస్ మత్ లేకే హో, క్యూంకి మై కర్మ కర్నే కే లియే నహీ ఆయా హూ, మై భగవాన్ కి సేవా కర్నే కే లియే హూ, కర్మ కర్నే కే లియే నహీ హూ అని చెప్పి చెప్పాడు. అంటే నీకేదో తపస్సు ఉంది కాబట్టి నువ్వు నన్ను దర్శనం చేసుకోగలిగావు, నా దగ్గరికి ఎవరిని తీసుకురాకు,
నువ్వు కూడా మళ్ళీ నువ్వు రావు రాలేవు నా దగ్గరికి రావాలనుకున్నా, ఇప్పుడు నీకు అదృష్టం కట్టి వచ్చావు కాబట్టి నా గురించి ఎవరికి చెప్పకని చెప్పాడు. ఆయన ఇప్పుడు వర్షం పడాలంటే వర్షం పడుతుంది, ఆకాశంలో మేఘాలు కమ్ముకొచ్చాం నాకు కొంచెం ఎండ కొడుతుంది అని అంటే ఎక్కడ లేని మేఘాలు వచ్చి 2 నిమిషాలు కమ్మేసుకుంటుంది. ప్రకృతి అలా ఆయనకి పంచభూతాలనికి ఇట్లా ఉన్నాయన్నమాట. గాలి కావాలి అని చెప్పేసారంటే వాయునందనికి జై హో, పవమానికి జై హో అని చెప్పేసరికి సమ్మని గాలి వచ్చింది. నేను హిమాలయాల్లో చూసిన గొప్పవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక్క వ్యక్తి మాత్రం ఉన్నాడు చెప్తాను, మీకు అట్లాంటి చీడపీడల బాధలు ఎవరు ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళండి. తణుకులో అఘోరి రాజేష్నాథ్ గురూజీ ఉంటారు. ఆయన మహానుభావుడు, ఆయన చాలా శక్తిమంతుడు. ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి కలవండి. ఆ బాధ ఉంటే నా దగ్గరికి కూడా రావద్దు, నాకు ఆ శక్తి లేదు. ఎందుకోసం అంటే నేను అది విమర్శ చేసుకోవడమే మంచిది, నాకు ఇష్టం లేదు అట్లాంటివన్నీ కూడా. కాబట్టి రాజేష్నాథ్ అఘోరి గురూజీ మహారాజుని వెళ్ళి కలవండి. కానీ గురూజీ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం మీ కొంటెతనాన్ని, మీ పెంకితనాన్ని, మీ మైండ్లో ఉండే సైన్స్ వాటికి సంబంధించినవన్నీ కూడా తీసి బయట పాడేసి వెళ్ళండి. ఆయన దగ్గరికి వెళ్తే చాలా జాగ్రత్తగా కష్టం ఎట్లుండాలంటే చేతులు జోడించి భయం భయంతో కూర్చోండి. అందుకోసం అంటే గురువు అంటే అంత భయం ఉండాలి. ఆయన దగ్గర భయంతో పోవాలి, భక్తి భయం రెండు ఉండాలి. ఏది లేకపోయినా చల్ నడు అంటాడు ఆయన, కూర్చోబెట్టాడు ఆయన. ఇచ్చే ప్రశ్నలకు వచ్చే ప్రశ్న ఇస్తే నడు అని చెప్పేసి ఉంటాడు. అది సో అయితే నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంది, ఇవన్నీ ఉన్నాయని చెప్పారు. నేను ఇంకా పాజిటివ్ ఎనర్జీ అమ్మవారి గురించి అడిగాను, అది ఇంకొక వీడియోలో నేను డీటెయిల్గా తెలుసుకుంటాను. గురుగారు చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, సొల్యూషన్స్ కూడా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ, నమస్కారం. సో చూసారు కదండి మరి మరి దెయ్యాలు, చేతబడి, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఉన్నాయా, ఉన్నాయనడానికి నిదర్శనం ఏంటి, ఒకవేళ ఉంటే వాటికి ఏం సొల్యూషన్స్ ఉంటాయి, ఎంతో చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.